హస్తకళా నైపుణ్యాలలో గత వీడియోలో చేనేత, కలంకారి, బొమ్మల తయారీల గురించి చూశాం. ఈరోజు మరిన్ని హస్తకళల గురించి తెలుసుకుందాం. బిద్రి. 400 సంవత్సరాల పూర్వం బహుమని రాజ్యపాలన కాలంలో బిద్రి కళ ప్రారంభమై తెలుగునాట ప్రసిద్ధి చెందింది. నలుపు, తెలుపు వంటి రంగుల్లో అందంగా మెరుస్తూ ఎంతో రమణీయమైన రూపకల్పనలతో పళ్ళెములు, పెట్టెలు, కత్తులు, డాళ్లు, గాజులు వంటి అలంకరణ వస్తువులు, రాత పరికరాలు, పళ్ళు పెట్టుకునే ట్రేలు వంటివి ఎన్నో రకాల పరికరాల్ని, వస్తువుల్ని బిద్రి కళాకారులు ఎంతో నైపుణ్యంతో ఆకర్షణీయంగా తయారు చేసేవారు. ఫిలిగ్రీ. వెండి నగిషీ కళను ఫిలిగ్రీ అంటారు. కరీంనగర్ ఈ ఫిలిగ్రీ కళకు పెట్టింది పేరు. ఇక్కడ సన్నని వెండి దారాలతో అతి సున్నితమైన, ఆకర్షణీయమైన వస్తువులను తయారు చేస్తారు. గంధపు గిన్నెలు, పళ్ళెములు, చెవి పోగులు, గొలుసులు, అగరుబత్తి స్టాండులు, పక్షి, జంతు బొమ్మలు వంటివి అనేక రకాల వస్తువుల్ని కళాకారులు సృజనాత్మకత ఉట్టిపడేలా తయారు చేస్తారు. బంజారా కుట్టు పనులు. వివిధ ఆకారాల్లో ఉన్న చిన్న చిన్న అద్దం ముక్కలు, పూసలను అందంగా కూర్చి తీర్చిదిద్దడంలో బంజారా మహిళలు సుప్రసిద్ధులు. వీరు రూపొందించే దుప్పట్లు, దిండు కవర్లు, కుషన్ కవర్లు, టేబుల్ క్లాత్లకు మంచి గిరాకీ ఉంది. నిర్మల్. నిర్మల్ వర్ణచిత్రాలు ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాయి. వీరు తమ నైపుణ్యాన్ని ఉపయోగించి గృహంలోకి ఉపయోగపడే కొయ్య సామాగ్రిని కూడా తయారు చేస్తారు. తివాచీలు. మొఘలుల కాలంలోని మహారాష్ట్రలో తివాచీల నేత మగ్గాలు మొదలయ్యాయి. ఏలూరు, వరంగల్ పట్టణాలు తివాచీల నేతలో ప్రసిద్ధిగాంచాయి. అల్లిక పని. కొంకిసూదులతో దారాలు కలిపి అల్లే లేసులకు గోదావరి జిల్లాలోని నర్సాపురం పెట్టింది పేరు. గౌన్లు, లంగాలు వంటి దుస్తులే కాకుండా సంచులు, ఇంకా పలు రకాల అలంకరణలు ఈ అల్లిక కళను ఉపయోగిస్తారు. హైదరాబాద్ గాజులు. లక్కతో తయారయ్యే ఈ గాజుల్ని చిన్న అద్దం ముక్కలతో, పూసలతో, కొన్ని విలువైన రంగురాళ్లతో అలంకరిస్తారు. వీటితో పాటుగా ఇంకా బుడితి, హిమ్ర, కొమ్ము, దంతపు వస్తువులు, పూసల అల్లిక, శిల్పకళ, తోలుబొమ్మలు వంటి ఎన్నో హస్తకళలు ఆంధ్రదేశంలో ఉన్నాయి. వాటిలో కొన్ని దురదృష్టం కొద్దీ అంతరించిపోతున్నాయి. ఇవి అంతరించిపోకుండా ప్రభుత్వాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాటికి సరైన ప్రోత్సాహం అందటం లేదని చెప్పాలి. సరైన ప్రోత్సాహం, ఆర్థిక సాయం వంటివి ఉంటే తప్పకుండా అన్నీ కాకపోయినా కొన్ని కళలైనా పూర్వ వైభవాన్ని సంతరించుకొని భవిష్యత్తు తరాలకు కూడా కళాకాంతుల్ని విస్తరింపజేస్తాయి. చూశారుగా, ఇవి మనకున్న పలు రకాల హస్తకళలు. ఇలాంటి ఆసక్తికర అంశాలతో మరో వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.